కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు నెల్లూరు జిల్లా కావళి రూరల్ మండలం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట రాష్ట్ర ఏపీ ఎన్జీఓ సంఘం అమరావతి ఎన్జీఓల ఐక్య కార్యక్రమ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండో రోజు కూడా వారి డిమాండ్ల సాధన కోసం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఏపీ ఎన్జీఓ నాయకులు శివ మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే పీఆర్పీపై ప్రకటించారని, ఎన్నికల సమయంలో పాదయాత్రలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతోటే విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు హామీలను నెరవేర్చలేదని వారు విమర్శించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కాలయాపన చేస్తున్నారని కమిటీ వారు ఆరోపించారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, తమ డిమాండ్ల సాధన కోసమే ప్రభుత్వంపై ఉద్యమం చేపడతామని స్పష్టం. గత ప్రభుత్వాల హయంలో తాము దీప్ జీపీఎఫ్ లో దాచుకున్న నగదు తమ అవసరాల కోసం ఉపయోగించుకునే వాళ్ళమని, ఈ ప్రభుత్వంలో జీపీఎఫ్ లో రుణం కోసం దరఖాస్తు చేసినా పరిష్కారం కావడం లేదని అన్నారు. తమ అవసరాల నిమిత్తం అనారోగ్యాలు, కుటుంబం కోసం డబ్బులు మంజూరు చేయకపోతే ఎలా జీవనం సాగించారు వారు ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి పీఆర్సీ అమలు చేయడంతో పాటు తమ న్యాయమైన కోరికలు ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సానుకూలంగా న్యాయ పోరాటం చేస్తున్న తమకు అన్ని వర్గాల వారు అండగా ఉండి మద్దతు ఇవ్వాలని వారు పిలుపునిచ్చారు. అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యాచరణ రాష్ట్రమంతటా కూడా జరుగుతున్నది. ఈరోజు 2వ రోజు. ముఖ్యంగా మాకు ఇప్పటి వరకు 42 నెలలు పూర్తయినప్పటికీ పీఆర్సీ రావాల్సి ఉండి ఇప్పటికీ రాలేదు. అదేవిధంగా పీఆర్సీ కాకుండానే పీఆర్సీ నివేదిక కూడా ఇంతవరకు ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి నివేదిక రాలేదు. 1 ఇయర్ అయింది ఇప్పటికీ పీఆర్సీ నివేదిక ప్రభుత్వానికి వచ్చి కమిటీ నుంచి, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ను రద్దు చేస్తానన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఇప్పటికీ సిపిఎస్ ఊసే ఎత్తలేదు. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తానని కాలయాపన చేస్తున్నారే తప్ప మంత్రులతో ఒక కమిటీ, ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారే తప్ప ఇప్పటి వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేసినటువంటి ఊసే లేదు. అదేవిధంగా మాకు రావాల్సినటువంటి డిఏలు ఇప్పటి వరకు రెగ్యులర్ డిఏలు 5 ఉన్నాయి, 2 వచ్చేసి ఫ్రీజింగ్లో ఉన్నాయి, మొత్తం కలిసి 7 డిఏలు. దానికి కూడా ఇంతవరకు ఎటువంటి ఇవ్వాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వంలో లేదు. అంతేకాకుండా జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ ఈ 2 నుంచి మేము ప్రభుత్వ ఉద్యోగులుగా డబ్బులు ప్రభుత్వం దగ్గర మేము దాచుకుంటాం. ఆ దాచుకున్నటువంటి డబ్బులను సుమారు 1600 కోట్ల రూపాయలు ప్రభుత్వం వద్ద మా డబ్బులు ఉంది. ఆ డబ్బుల్లో మా ఉద్యోగస్తులకు ఎవరైనా పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకు కానీ బాగలేకపోయినా, పిల్లలకు పెళ్ళిళ్ళైనా కూడా అటువంటి సమయంలో మేము లోన్ల ద్వారా ఆ డబ్బు పెట్టుకొని లోన్ల ద్వారా తెచ్చుకుంటాం. అటువంటిది గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు లోను పెట్టుకుంటే 1 వారం రోజుల్లోపే పరిష్కారం అయ్యేది, మా డబ్బులు మాకు వచ్చేది. కానీ ఇటు ఇప్పుడు కనీసం నెలలో 1 సంవత్సరం అవుతున్నా కూడా మేము పెట్టుకున్నటువంటి జీపీఏ, ఏపీజీఎల్ మా సొంత డబ్బులు ఇంతవరకు కూడా మాకు రాకుండా ఉన్నటువంటి ఇది ఉందనమాట. కాబట్టి ప్రభుత్వం చేసేటువంటి, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చేస్తున్నట్టు వ్యతిరేక విధానాలను మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు మా యొక్క నాయకుల్ని చర్చలకు పిలిచి సామరస్యంగా మా యొక్క తీర్మానాలను, మా యొక్క సమస్యలను పరిష్కరిస్తారని కోరుకుంటూ మీడియా పరంగా మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వాన్ని. హెల్త్ కార్డులు నాలుగు గోక్కొడగానే పనికి రావట్లేదు. అవి మెడికల్ రియంబర్స్మెంట్ హాస్పిటల్లో చేరితే అప్పులు చేసి హాస్పిటల్లో చేరి డబ్బులు కట్టిన తర్వాత 6 నెలలైనా కూడా రాని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఎప్పటికైనా సరే ప్రభుత్వం రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి న్యాయమైన రాజ్యాంగబద్ధమైనటువంటి మా డిమాండ్లను వెంటనే నెరవేర్తించాలని, లేకపోతే జనవరి 6వ తారీఖు తర్వాత కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ జై హింద్, థ్యాంక్ యూ. ఇప్పుడే మా అధ్యక్షులు వారు చెప్పినట్టు ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్ ఎలా ఉందంటే సెకండ్ ఫేజు చాలా ఉద్యమంగా ఉధృతంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పటికైనా ఉద్యోగుల పట్ల ఒక మంచి సౌహృదమైనటువంటి వాతావరణంలో పెద్దలు పిలిచి, ఉద్యోగుల్ని పిలిచి మాకు రావాల్సినటువంటి పీఆర్సీ అయితేమి, బకాయి పడ్డ డిఏలు అయితేమి, ఎప్పటి నుంచో వేచి ఉన్న సిపిఎస్ అయితేమి, ఇలాంటి తదితర అంశాలని పరిష్కరించి
ముఖ్యమంత్రి గారు నవరత్నాల పేరుతోటి మీరు అధికారంలోకి వచ్చారు. పదవరత్నంగా ఉద్యోగులు నవరత్నాలను ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మేము చూస్తున్నాం కాబట్టి పదవరత్నంగా ఉద్యోగుల్ని తీసుకొని మాకు కూడా న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ఖచ్చితంగా 10 రోజుల్లో ఉద్యోగుల పట్ల ప్రభుత్వం దిగివచ్చి మా యొక్క డిమాండ్స్ నెరవేరుస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. ఈ యొక్క ఉద్యమ కార్యాచరణకు వచ్చేసినటువంటి ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయ కార్మిక పనిని అందరికీ కావాలి చేసి నెల్లూరు జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. రాష్ట్ర జేఏసీ అమరావతి పిలుపులో భాగంగా 2వ రోజు 8వ తారీఖు కావలి జేఏసీ ఆధ్వర్యంలో అలాగే జిల్లావారి పర్యవేక్షణలో కావలి ఎంపీడీ ఆఫీస్ నందు ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున వచ్చినందుకు ప్రతి ఉద్యోగికి ప్రతి ఉపాధ్యాయునికి కార్మికులకు పెంచినందుకు అందరికీ నా ఉద్యమం అని చెప్పుకుంటున్నాను. మిత్రులారా, మీ అందరికీ గత వారం నుంచి అందరికీ విదితమే ఉద్యోగులు ఈరోజు ఈ విధంగా బయటకు వచ్చి నిరసన తెలుపడానికి కారణం కేవలం ప్రభుత్వమే. దానికి మూలం చెల్లించుకోక తప్పదని చెప్పి కూడా ఈ రకంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. గత 2018 నుంచి మనకి పీఆర్సీ అలాగే బకాయి పడిపోయింది. ఉద్యోగులు ఎంతో తీవ్రంగా నష్టపోయారు. ఈ గ్యాప్లో ఎంతోమంది మరణించారు, అలాగే రిటైర్ అవుతున్నారు. వాళ్ళందరికీ తీవ్ర నష్టం జరుగుతుంది. అలాగే 7 డిఏలు పెండింగ్ పడ్డాయి, ఆ 7 డిఏలు ఊసేయలేదు. అట్లాగే ప్రభుత్వం వచ్చిన వారం 10 రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఆ హామీ కూడా గాల్లో కలిసిపోయింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు మగ్గిపోతున్నారు. కన్సల్టేషన్ పేరు కింద పెట్టి 30 సంవత్సరాలు అదే జీతంతో వాళ్ళు మగ్గిపోతున్నారు. కాబట్టి ఇలాంటి తదితర అంశాల మీద మేము ఉద్యోగులము ప్రభుత్వానికి పలు దఫాలుగా చర్చలకు పోయినప్పటికీ వారు మమ్మల్ని చర్చల్లో భాగస్వామ్యం చేసుకోలేకపోతున్నారు. ఇది కేవలం ఉద్యోగుల వైఫల్యం కాదు, ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి గత 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీని వెంటనే అమలు పరిచి ఉద్యోగ సంఘాల చర్చలకు పిలిచి సామరస్యంగా ఉద్యోగులను కలుపుకొని పోవటం అనేది ప్రభుత్వానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈరోజు జిల్లా వాళ్ళు కావాలి ఏపీ జేఏసీలో యొక్క ఉద్యమంలో పాల్గొనడానికి వచ్చి వచ్చున్నారు. కాబట్టి ఈ సందర్భంగా తదుపరి మా జిల్లా అధ్యక్షులు జేఏసీ చైర్మన్